4 శతాబ్దాల ఘన చరిత్ర భాగ్యనగరానిది. అద్భుతమైన అరుదైన చారిత్రక సంపద మన నగరం సొంతం. అందులోనూ పాత బస్తీ అంటే ఇంకా ప్రత్యేకం. ఇక్కడి అణువణువు ముత్యాల నగరం చారిత్రక వైభవాన్ని ఎలుగెత్తి చాడుతుంది. చార్మినార్ దగ్గరున్న మూర్గీ చౌక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అరుదైన చారిత్రక సంపదకు ఈ ప్రాంతం నెలవు. ఇక్కడ రకరకాల పక్షులు, కుందేళ్లు అమ్మే షాపుల మధ్యలో గత వైభవానికి ప్రతీకగా కనిపిస్తుంది మూర్గీ చౌక్. 10-15 దుకాణాలుంటాయి. అన్నింట్లోనూ పాత వస్తువులే. నిజాం కాలం నాటి చారిత్రక సంపదతో పాటు కనుమరుగవుతున్న ప్రాచీన సంపద అంతా ఇక్కడ దొరుకుతుంది. ఈ తరానికి తెలియని అనేక పురాతన వస్తువుల ఆచూకీ ఇక్కడ నిక్షిప్తమై ఉంది. ఫ్రెంచ్, బ్రిటిష్, నిజాం కాలం నాటి ప్రాచీన వస్తువులను మూర్గీ చౌక్ తన బాహువుల్లో పదిలంగా దాచుకున్నట్లు అనిపిస్తోంది. ఒక షాపులో కంచు విగ్రహాలు, మరో చోట ఇత్తడి చెంబులు, గిన్నెలు, ఇంకో దగ్గర షాండిలియర్లు, లాంతర్లు, మరో చోట పాత కెమెరాలు, ఇనుప సందూకులు, అన్నీ పాతవే. అయితేనేం ఏ మాత్రం వన్నీ తరగలేదు. చూడగానే మళ్లీ ఆ పాత రోజులు మనోఫలకం మీద మెరుస్తాయి. రేడియోలు, ప్రొజెక్టర్లు, చేతికర్రలు, గ్రామ్ఫోన్లు, గడియారాలు, హుక్కాలు, ఆట వస్తువులు, పురాతన గ్రంథాలు, బరువు కొలిచే బాట్లు, అరుదైన చేతి పంపులు, టైపింగ్ మిషన్లు, కుట్టు మిషన్లు, ఇలా అలనాటి అపురూపమైన వస్తువులన్నీ మూర్గీ చౌక్ లో దొరుకుతాయి. ఓల్డ్ సిటీలో గత 60 ఏళ్లుగా పాత వస్తువుల వ్యాపారం కొనసాగుతోంది. ఇతడి పేరు హబీబ్ అలీ. తండ్రి నుంచి వారసత్వంగా ఈ వ్యాపారాన్ని స్వీకరించాడు. షాపు పెట్టి 70 ఏళ్లైంది. హైదరాబాద్ కు వచ్చే టూరిస్టులు ముచ్చటపడి పాత వస్తువులను కొనుక్కెళ్తుంటారని హబీబ్ అలీ చెప్తున్నాడు. ఇంటికి దుకాన్ హమారె పాస్ జో హై 70 ఇయర్స్ 80 ఇయర్స్ కా సామాన్ మిల్తా హై జైసా కి యే రేడియో హై ఔర్ యే కుఫల్ హై పురానా గ్రామాఫోన్ హై టెలిఫోన్ హై యే పూరే ఓల్డ్ నిజాం కే దౌర్ కే యే హమారా బిజినెస్ జో హై 65 ఇయర్స్ కా హో గయా ఫాదర్ కే జబ్ సే కస్టమర్ యే పూరే ఫారినర్ ఆతే హై లండన్ సే అమెరికా సే యే సబ్ టూరిస్ట్ ఆతే హై నా వో ఆకే జో హై సేల్ కర్ లే జాతే హై మూర్గీ చౌక్ లో పాత తాళాలకు డిమాండ్ ఎక్కువ. పురాతన తాళాలను సేకరించి వాటిని బాగు చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. అప్పట్లో వేల వేసిన అరుదైన వస్తువులన్నీ ఇక్కడికి వచ్చి చేరాయి. ఇప్పుడు వాటి విలువ లక్షల్లో ఉంటుంది. చాలా మంది తమ ఇళ్లలో ఉన్న పాత వస్తువులను ఇక్కడికి తెచ్చి అమ్ముతుంటారు. వాటిని రిపేర్ చేసి మళ్లీ విక్రయానికి పెడతారు. కొన్ని రకాల వస్తువులను మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. ఎంత పాత వస్తువు అయితే ధర అంత ఎక్కువగా ఉంటుంది. దేశం నలుమూలల నుంచి కస్టమర్లు ఇక్కడికి వస్తుంటారు. అయితే జీఎస్టీ వచ్చిన తర్వాత బిజినెస్ కొంచెం డల్ అయిందని వ్యాపారులు అంటున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.